తెలుగు ప్రజలందరికి నమస్కారాలతో మీ రాఘవరావు అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు April 2 పిఎం కేర్ ఫండ్కి 2 రాష్ట్రాల ప్రజలకి విజ్ఞప్తి చేశాడండి. మీరు ప్రధానమంత్రి కేర్ అనే ఫండ్కి మినిమం 100 రూపాయల నుంచి ఆ పైన ఎంతో మీ శక్తి కొలది ఆ ఫండ్కి ఇవ్వండి. అది కరోనా వైరస్ బాధితులకి ప్రధానమంత్రి గారి ఫండ్ దోహదపడుతుంది కనుక అందరూ మీరే కాకుండా 10 మంది అది మీకు వేయించండి అదో కానీ ఆయన చెప్పారండి. చెప్పిన వెంటనే 3 తారీఖు నుంచి ఏమన్నారు ఆయన, కానీ 2 తారీఖు నుంచి మొదలుపెట్టారు జన సైనికులు కానీ ప్రజలు కానీ స్పందించి అకౌంట్లు అన్న మేము ఎంత వేసాం 500 వేసామని 1000 ఎవరు వాళ్ళ తోచింది సహాయం చేశారండి. చేసి ముందుకు వెళ్తున్నారు ఆ ప్రయాణంగా. ఆ ప్రకారంగా ఆయన మాట తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు 2 కోట్లు అని చెప్పారు కదా, అనౌన్స్ చేశారు. ఆ ప్రకారమే ఆయన 1 కోటి రూపాయలు పిఎం కేర్కి ఇచ్చారు, 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, 50 లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చారండి. తెలంగాణ ప్రభుత్వం అసలు పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయగానే అటు కేసీఆర్ గారు స్పందించారు, కృతజ్ఞత తెలియజేశారు. కేటీఆర్ కూడా ఆ బ్రదరు అన్న నువ్వు నీ యొక్క సహాయాన్ని మేము సంతోషిస్తున్నాము మీ యొక్క సహాయం అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ వల్ల మిగతా సినిమా నటులు అందరూ ముందుకు వచ్చారని కేసీఆర్ కూడా ప్రెస్ మీట్లో చెప్పారండి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ పేటీఎం బ్యాచ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భారీ విరాళం ఇస్తే ఆయన గురించి కానీ చిరంజీవి గురించి కానీ నాగార్జున గురించి కానీ చాలామంది నటులు ఇస్తే వాళ్ళు ఎవరి గురించి ప్రస్తావన తీసుకురాకుండా ఒక్క ప్రభాస్కి మెచ్చుకున్నాడు. పోనీ తప్పు లేదు మెచ్చుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళు కొంచెం తప్పు కదా మాట్లాడుకోవడం. దానికి ఏమిటి స్పందన అంటే ఏమి ప్రజలకు ఏమి వెళ్తుంది మెసేజీ అంటే ఏమి చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రి గారు? మీకు నటులు వాళ్ళ సహాయం అక్కర్లేదు, నటులతో మీకు పని లేదు. నటు కాదు నటుడు కాదు సార్, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు అండి. మీకు ప్రతిపక్షాలతో పని లేదు, మీరే మగాలు, మీరే నిజాయితీ పరులు, మీరే నిక్కస్సరు, మీరే జాతి నిలేవాళ్ళు, మీకే 150 సీట్లు వచ్చిన అహంకారమా మీకు? ఎంత దురహంకారం అండి మీకు. పొగడవు పొగడకపోయారు, కనీసం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అట్లా మిగతా నటులు కూడా సహాయం చేయాలని చెప్పొచ్చు ఒక మాట. నోరు రాదు, మనసు రాదు, మీకే కాదు మీ పార్టీలో ఉన్న నాయకులకు రాదు, మీ పార్టీ పేపరు సాక్షికి ఉండదు, సాక్షులు టీవీలు కూడా చూపించరు. అంత నీచాతి నీచంగా వ్యవహరించే మీరు ఏమి అనుకోకుండా మీ పార్టీ వ్యక్తుల చేత మీ పేటీఎం బ్యాచ్ మీ వైసీపీ నాయకులు మాట్లాడిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియాలో. ఒకళ్ళు అంటారండి మీ ఏమండి ఈయన రాష్ట్రం వదిలిపెట్టి సెంట్రల్కి సహాయం చేయమంటున్నాడు, ఈయన సినిమాలు నార్త్ ఇండియాలో చూస్తారా అని ఒక అలా ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. నేను నాకు నవ్వు వచ్చింది ఏమండి, ఇచ్చింది ప్రభాస్ అనే వ్యక్తి ఇచ్చింది ఏంటి సినిమా నటుడు 1 కోటి రూపాయలు 50 లక్షలు ఆంధ్రప్రదేశ్కి, 50 లక్షలు తెలంగాణకి ఇచ్చి 3 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాడు. ఎందుకు సార్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది? దేశం నాది, ఈ భారతదేశం నాది, భారతీయులందరూ నా వాళ్ళు, చిన్నప్పుడు మనం చదువుకున్నాక ప్రతిజ్ఞ చేశాక భారతదేశం ఎందుకని ఆ భారతీయ తత్వం ఉంది గనక మన ప్రభాస్ 3 కోట్లు ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్కి, పవన్ కళ్యాణ్ కోటే ఇచ్చారు. కానీ ఈ రోజున ఆయన పిఎం కేర్ ఫండ్కి చెప్పగానే లక్షాది జన సైనికులు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఇతోధికంగా ఫండ్ ఇచ్చారండి ఆ పిఎం కేర్కి. నిన్న చెప్తానంటే ప్రధానమంత్రి గారి ఫండ్ నుంచి జరుగుతుంటుంది, ఫండ్ జరుగుతుంది. కానీ వీళ్ళు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు సినిమాలని నార్త్ ఇండియాలో చూస్తే అందుకే ఆయన నార్త్ ఇండియాకి చేస్తున్నాడు, నార్త్ ఇండియాకి ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. నేను ఒక్కడ చెప్పదలుచుకున్న మీ పేటీఎం బ్యాచ్ కానీ మీ వైసీపీ నాయకులు కానీ మీకు ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ తన రక్తం శక్తి మొత్తం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి దారిపోసాడు, తెలంగాణ కూడా చేయలేదు తక్కువ చేశాడు ఆయన, ఆంధ్రప్రదేశ్ దారిపోసాడండి. ఎన్నో కార్యక్రమాలకి ఎన్నో వాటికి చందాలు ఇచ్చాడు. ముఖ్యంగా రీసెంట్గా ఆయన 2014 తర్వాత ఈ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఉద్దూ తుఫాను ప్రదమైంది, 50 లక్షలు ఇచ్చాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చాడు అప్పుడు
ఇవి వైసీపీ నాయకులు ఏమి ఇచ్చారా? రికార్డులు తిరగండి. మా నాయకుడు ఇచ్చాడు వైజాగ్ సిటీలో 2 రోజులు 3 రోజులు ఉండి ఆ యొక్క కార్యక్రమాలని దగ్గరుండి చేయించాడు. అలాగే తిత్లీ తుఫాను, తిత్లీ తుఫానుకి 1 వారం రోజులు ఆ నిద్ర కరెంటు లేని రాత్రులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఆ శ్రీకాకుళం జిల్లాలో ఉండి కార్యకర్త జనసేన కార్యకర్త జనసైనికులకి ఉత్సాహం కలిగజేసి వాళ్ళ చేత ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఆ తిత్లీ తుఫాన్ అందరికీ సహాయం చేయించి దగ్గరుండి సహాయం చేసి వాళ్ళ గురించి పోరాడి వాళ్ళకి చేయలేదని చంద్రబాబు నాయుడికి చెప్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ దిక్కుమాల ఒడ్డున కూర్చొని ఫోటోలు దిగి పబ్లిసిటీ చేసుకుని బస్సుల్లో పబ్లిసిటీ చేసుకుని పెద్ద పెద్ద అమరావతి పెద్ద హోర్డింగ్స్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు అట్లా ఆడాడు చేశాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనే ఆడాడు చేయలేదండి, సింపుల్గా పని చేశాడు. తన జన సైనికుల చేత 45 డేస్ దగ్గర దగ్గర జనసేన కార్యకర్తలు బియ్యం పప్పులు ఉప్పులు కూరగాయలు రాత్రనక పగలనక లారీలు పశ్చిమ గోదావరి కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, ఈస్ట్ గోదావరి కావచ్చు, వైజాగ్ కావచ్చు, తీసుకెళ్ళి విజయనగరం అందరూ తీసుకెళ్ళి సాయం చేశారండి. అక్కడే ఉన్నారండి, వాళ్ళతో పాటు సాయం చేశారు. అలాగే ఏ కార్యక్రమం ఉద్దానం కిట్ని తీసుకోండి, మా జన సైనికులు చేశారు. అలాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ ఏం చేస్తుంటే అడ్డంగా నిలబడి కాపాడింది మా పవన్ కళ్యాణే. మీ వైసీపీ నాయకులందరూ తెలుగుదేశం నాయకులందరూ చూస్తూ ఎర్రి పప్పల్లాగా చూస్తూ కూర్చున్నారు, ఆ రోజు కూర్చున్నారు. కష్టపడింది మా పవన్ కళ్యాణ్ జన సైనికులే. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేటీకరణ కాకుండా నిలబడింది, ధైర్యంగా చెప్పగలను మా పవన్ కళ్యాణ్ వలన. అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ తెరిపించింది మా పవన్ కళ్యాణ్. మీరు ఏమైనా చేశారా వైసీపీ నాయకులుగా తెలుగుదేశం నాయకులు కానీ? చేసింది మా పవన్ కళ్యాణ్. నిరుద్యోగులకి ఏ మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డేట్ ఎక్స్టెండ్ చేయమంటే ఎక్స్టెండ్ చేయ, మీరు పట్టించుకోలేదు, తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకో, మా పవన్ కళ్యాణ్ పట్టించుకుంటే డేట్ మార్చారు. ఫాతిమా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం మా పవన్ కళ్యాణ్ పోరాటం చేశారు. నీ కడప జిల్లా వాసివి నువ్వు ఒక అపోజిషన్ లీడర్గా ఉండి మీ నాయకుడు ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు అధికారం ఉండి ఆయనేం చేయలేదు, మా పవన్ కళ్యాణ్ చేశాడు. సుగాలి ప్రీతిని ఒక చిన్నారి పాపని నాశనంగా అరాచకంగా బలి తీసుకున్న దరిద్రపు కట్టమచ్చి రామలింగారెడ్డి హై స్కూలు నిర్వాహకులకి సపోర్ట్ చేస్తే ఆ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏం చేయలేదు, వాళ్ళు ఏం పట్టించుకోలేదు, అధికారులకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు, మీరందరూ చూస్తూ కూర్చున్నారు. మాకు ఆ విషయం తెలియగానే మా పవన్ కళ్యాణ్ గారికి యాక్షన్లోకి వచ్చారు. ఆ సుగాలి ప్రీతి కేసు కోసం పట్టుబట్టి ఆయన ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యి వాళ్ళకి సీఏబీ కేసు ఇప్పించారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అండి. ఇలాగ ఎన్నో కార్యక్రమాలండి మీకు ఇంత కష్టపడి తన రక్తాన్ని ఈ తెలుగు ప్రజల కోసమే, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే దారిపోసాడు. ఇంత కష్టపడితే ఇక్కడ ఏం చేశాడు పవన్ కళ్యాణ్ మాడుతున్నారు వైసీపీ బ్యాచ్. మీరు మిమ్మల్ని ఏమన్నా అర్థం కావట్లేదు అసలు నాకు. ఇంత నీచత నీచంగా ఆట మాట్లాడు చూస్తున్న వైసీపీ సపోర్టర్లారా, కాస్త బుద్ధి తెచ్చుకోండి, కాస్త ఆలోచించండి, నిజం తెలుసుకోండి. ఒక్కసారి మీరు ఆ సాక్షి పేపర్ సాక్షి మీడియా మానేసి బయటికి రండి. ఒక మత్తులో మీరు యొక్క ఆ మత్తులో కూరిపోయారు, ఆ మత్తులో బయటికి రండి దయచేసి. ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇంత కష్టపడుతున్నా అక్కడ దాకా ఇప్పుడు చూడండి, ప్రజెంట్గా ఈ యొక్క కరోనా వైరస్ సందర్భంగా మీ శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ప్రజలు, పొట్టి ఉత్తరాంధ్ర ప్రజలు శ్రీకాకుళం నుంచి వచ్చిన జాలర్లు మీ బంధువులు రోధిస్తే, మా నాయకుడు దాసరి రాజుకి తెలియజేస్తే, ఆయన పవన్ కళ్యాణ్ తెలియజేసి ఇమీడియట్గా తమిళనాడు ముఖ్యమంత్రికి తెలియజేసి ఆ జాలర్లతో పాటు ఒరిస్సా జాలర్ని, నెల్లూరు జాలర్ని, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన 300 మంది జాలర్ అంటే 30 మంది జాలర్లు అనుకుంటే 400 మంది జాలర్ల కుటుంబాలు అంటే ఫిషర్మెన్ కుటుంబాలు కాపాడాడు పవన్ కళ్యాణ్ అండి. అలాగే బొంబాయిలో చిక్కుకున్న వలస కార్మికులు, మన కర్నూలు జిల్లా కార్మికులు, ఆదోని కావచ్చు, ఎమ్మిగ్నూరు కావచ్చు, మన మంత్రాలయం కావచ్చు, ఎమ్మిగ్నూరు మంత్రాలయం కార్మికులు వీళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ 500 కుటుంబాలు ఉంటే వాళ్ళని కాపాడాడు పవన్ కళ్యాణ్. ఉద్ధవ్ థాకరే గారికి పెట్టి ఉద్ధవ్ థాకరే గారికి ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. అలాగే లండన్లో ఉన్న మన ఆంధ్ర స్టూడెంట్స్ వాళ్ళని కాపాడాలని పెట్టి కోరగానే బీజేపీ నాయకుల్ని వాళ్ళు ఇమీడియట్గా ఫ్లైట్లు పంపించి వాళ్ళందరూ తీసుకొస్తున్నారు. అలాగే ఈరోజు మన గుజరాత్లో ఉన్న మన శ్రీకాకుళం జాలర్లు ఒక మెసేజ్, అయ్యా మీ అక్కడ ఉండిపోయా మమ్మల్ని కాపాడని పెట్టి అది చూడగానే పవన్ కళ్యాణ్ స్పందించారు. గంట లోపల అక్కడ సోమనాథ్ జిల్లాలో ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. బీజేపీ నాయకులందరూ సహకరించి పవన్ కళ్యాణ్ మాటని వెంటనే స్పందించి 500 మంది కుటుంబాలను కాపాడారు. మన ఆంధ్ర జాలర్లతో పాటు మహారాష్ట్ర వాళ్ళు, మిగతా గుజరాత్ జాలర్లు అందరూ కూడా ఆ యొక్క దాంట్లో
వాళ్ళందరూ రక్షణ షెల్టర్ కల్పించిన తర్వాత తిండి సదుపాయాలు అన్నీ కల్పించారండి. ఇంత కష్టపడి చేస్తున్న పవన్ కళ్యాణ్ పట్టుకుని ఏం చేస్తున్నాడు రాష్ట్రానికి, తెలుగుకి ఏం చేస్తున్నాడని మాట్లాడుతున్న ఈ యొక్క తుచ్చులు నీచులు, ఒక వీళ్ళకి ఒక జాతి అంటూ ఉండదు వీళ్ళకి, వీళ్ళకి విమర్శించే జాతి పవన్ కళ్యాణ్ విమర్శ, అది తప్పు వేరే తెలియదు వీళ్ళకి. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడమాకండి. పవన్ కళ్యాణ్ అంత కష్టపడి చేస్తున్నాడు, ఇప్పుడు ఇంత కష్టపడి చేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడుతున్నారు, ఇక మాట్లాడదు దయచేసి. తరువాత అందరూ దయచేసి పవన్ కళ్యాణ్ గారు మాట విని ఆ పిఎం కేర్ ఫండ్కి మీ చేతనంత మీ చేతనంత ఇవ్వండి చందా. తప్ప ఆయన ఆయన పార్టీ ఫండ్ అడగలేదు సార్, ఒక ప్రజల కోసం అడిగాడు, ప్రజలకు మీ చేతనం చేయండి, తప్పేం లేదు, 100 ఇవ్వండి, 200 ఇవ్వండి, ఎంత ఇచ్చినా అది మీ యొక్క గొప్పతనమే, మీ యొక్క మానవత్వానికి అది విలువ. అది చాలామంది ఉన్నారు సార్, లక్షలు కూడా దోచుకున్నారు దేశాన్ని దొంగలో, మనసు రాట ఎదవాళ్ళకి దోచుకుని డబ్బు కూడా ఇవ్వడానికి కూడా మనసు అప్పట్లేదు. మీ కష్టాజితం మీరు ఇస్తున్నారు, మీరు గర్వంగా చెప్పుకోవాలి, ఇది నా భారతదేశం, నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకోండి సార్ దయచేసి. ఈ యొక్క తుచ్చులు నీచులు వాళ్ళు అట్లాగే ఉంటారు, వాళ్ళు బతుకులు అంతే. కొంతమంది వాళ్ళ కింద పడి వాళ్ళ మోకాలు నాకుతూ ఉంటారు, కొంతమంది బతుకుతుంటారు, వాళ్ళకి నీతి నిజాయితీ అక్కర్లేదు, గర్వంగా బతుకుదాని ఉండదు వాళ్ళకి. ఎంతసేపు వాళ్ళ కాళ్ళ కింద చెప్పు కింద కాళ్ళు చెప్పుల్లాగాను కుక్కలా బతకాలని చూస్తారు వాళ్ళు. అది నేను కోరుకుంది ఇదే జన సైనికులారా, తెలుగు ప్రజల ఒకసారి గ్రహించండి, పవన్ కళ్యాణ్ దాతృత్వానికి ఇది మచ్చుతనుక, ఆయన దానానికి మచ్చుతనుక. ఈ యొక్క కోతలు కూర్చున్న ఆ మనకు వ్యక్తుల గురించి కూడా ఆలోచించండి, పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యక్తి మీరు గ్రహించాలని కోరుకుంటూ, మీకు చేతనంత సహాయం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా మీరందరూ కూడా 14 దాకా అందరూ మీ ఇళ్లలో ఉండి ఈ యొక్క కరోనా మహమ్మారిని పారదోలుదామని పారతోలాలని కోరుకుంటూ, మీ అందరికీ మీ దగ్గర సెలవు తీసుకుంటూ జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.